రెండు వచ్చేయండి. వాటర్ ఇవే. రే రల్లడా సీదిరా. ఏంటి సార్ కొత్త బ్రాండా? అవునరా, మన పూరితో బ్యాంకాక్ వెళ్ళినప్పుడు కొత్త బ్రాండ్ పట్టుకొచ్చాను. అదే మన లోకల్ బ్రాండ్ అనుకో, వాసన వచ్చేది. పైగా మన డైరెక్టర్గా మూతిలో మూతి పెట్టి మాట్లాడే అలవాటు కదా. ఇది తాగే అనుకో, తాగినోడు తప్ప పక్కోడి స్మెల్ రాదు. ఏం రైటర్ డల్గా ఉన్నాడు? ఏం చెప్తాం, కెమెరా పట్టుకున్నోడికి క్రేజ్ ఎక్కువ, కలం పట్టుకున్నోడికి కాసులు తక్కువ. బాధల్లో ఉన్నప్పుడు కూడా ప్రాసలు బాగా మాట్లాడతావు, కానీ నీ కవిత చాలా రోజులు అవుతుంది. కానీ ఒక కవిత చెప్పు. సిగరెట్ చెప్పు. ఛాయ్ చెప్పు. నిన్నటి దాకా నేనొక వెదురు బొంగును. బొంగంటే బాగలేదే. నువ్వు మేకప్ మెన్, వెదురు పుల్లను. నీ చూపు తాకిడికి చిల్లులు పడి వేణువయ్యాను ప్రియాలతో. ఇదిగో ఈ ఎదురు పుల్లలు, ఈ ఇసనకర్రలు, ఇవన్నీ బాగుండే. మంచి గుత్తుల మీదో కత్తుల మీదో రాయి, మధ్యలో గడ్డినో బొడ్డునో దూరించు. నేను టాప్ యాంగిల్ పెడతాను, మాస్ మసాలా ఉంటుంది. ఈడే తెల్లారిసరికి వేసినట్టుగున్నాడు, అలాగే మాట్లాడుతుంటాడు. నువ్వేం పట్టించుకోకు. ఏంటిమా చెవులో తెగ ఊదెత్తనా? ఓదడమేట్రా, ఈ చెప్పిన కవిత సూపర్. 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ. ఐ నో మేకప్, ఆడియన్స్ బ్యాకప్. వాట్ యు నో సర్? అవును, నాకు తెలియదు అడుగుతాను. అందరూ మసాలా మసాలా అంటున్నారు, ఏంటి? అది నువ్వు మర్చిపోయి చాలా కాలం అయింటుంది సార్. బస్సులో అందరూ ఎక్కడికో బయలుదేరి ఇక్కడే సినిమా షూటింగ్ కి. ఓహో, మీరు బొమ్మలు తీసేవాళ్ళ? ఇక్కడెక్కడ తీస్తున్నారు సార్? అదే, ఇలా తిన్నగా స్ట్రైట్ గా వెళ్తే బంగ్లా ఒకటి ఉందట కదా, అందులోనే షూటింగ్. ఏంటి ఆ బంగ్లాలో బొమ్మ తీయటమా? ఆ బంగ్లా గురించి మీకు తెలుసా? తెలుసుకోవడానికి ఇది ఏమైనా అరుంధతి బంగ్లావా, చంద్రముఖ బంగ్లావా? వాట్ ఈ సేయింగ్? ఆ రెండు కాదు, అది దయ్యాల బంగ్లా. ఈ చుట్టుపక్కల బంగ్లా పేరు చెబితే అందరికీ వచ్చ. 20 సంవత్సరాల నుంచి దాని గురించి విన్నవాళ్లే, కానీ చూసి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇద్దరు ముగ్గురు ధైర్యం చేసి వెళ్ళారు, కానీ తిరిగి రాలేదు. నా టీ తాగారు కాబట్టి చెబుతున్నా. మీ సినిమా బొమ్మ గురించి ఆ దేవుడి కెరుక. ముందు మీ బొమ్మకి దండపడకుండా చూసుకోండి, వెళ్ళారంటే తిరిగి రారు. అంటున్నాడు దయ్యాలంటున్నాడు బాబాయ్. హలో,